ప్రజాతంత్ర ఉద్యమాలను అణగదొక్కేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ నియంతృత్వంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛపై మోడీ సర్కార్ ఉక్కుపాదం మోపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ తిరోగమన విధానాలకు వ్యతిరేకించేందుకు వామపక్షాల ఐక్యత చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బైరాగి పెట్టడలోని పార్టీ కార్యంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో నారాయణ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ అధికారంలో వచ్చిన రెండోసారి పథకం ప్రకారం దాడులను ముమ్మరం చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయాల్లో పాకిస్తాన్ బూచిని చూపించి హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందన్నారు. సామ్రాజ్యవాద అమెరికా పట్ల కేంద్రం అనుకూల ధోరణి సరైంది కాదని నారాయణ పేర్కొన్నారు. మోడీ సర్కార్ గొప్పలుగా చెప్పుకునే స్టార్టప్ ఇండియా పూర్తిగా విఫలమైందని, ఇది క్లోజప్ ఇండియాగా మారిందన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే రామాలయం నిర్మాణం అంటూ బీజేపీ ముందుకు సాగుతుందన్నారు. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లాలని బీజేపీ ప్రయత్నిస్తుందని, దీనిపై వామపక్ష ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.